ఏంటి వెల్లంపల్లి గారు, పవన్ కళ్యాణ్ గారిని మీరు టీవీలో ఏదో అంటున్నారు, తాట తీసేస్తారా? అబ్బచ్చా, అంతుందా మీకు? మీరేనా? ఎయిర్పోర్ట్లో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే, సార్ ప్లీజ్ సార్ ఒక ఫోటో సార్, నా గురించి ఇంటర్వ్యూస్ చేయండి సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని వెనకాల తిరిగారు కదా, మీరే కదా అతను. ఓకే ఓకే, మాకు గుర్తుందిలే. అంటే మేము కొలుగుల్లో ఎలకల్లాగా సన్నాసి అనేటప్పటికి ఏ సన్నాసి బయటకు వస్తాడా అని ఆలోచిస్తుంటే మీరు వచ్చారేంటి సార్ బయటికి? ఆల్రెడీ మీ గురించి మాకు తెలుసు, మీరు నా కేటగిరీ కూడా ఇదే అని ప్రూఫ్ చేసుకోక్కర్లేదు. ఎప్పుడైతే మీకు దేవాలయాలు మీ చేతుల్లో పెట్టినప్పుడే రథాలు తగలబడిపోయాయో, గుళ్ళో సింహాలు ఎగిరిపోయాయో, విగ్రహాలు ఇరిగిపోయాయో, అప్పుడే అర్థమైంది మీ గురించి మాకు. ఇంకా ఏంటంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించే టైం కూడా లేదా? మీకు ఎందుకుంటుంది సార్ టైము? చికెన్లు, మటన్ దుకాణాలు, టిక్కెట్లు అమ్ముకుంటానికే మీకు టైం సరిపోవట్లేదు. ఇంక పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం ఆలోచిస్తారు, ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు, అంతే కదా? ఇంకా ఏంటంటున్నారు, జగన్ గారిని గుండెల్లో గుడి కట్టుకున్నారు, కొంప తీసి పాదయాత్రకు వచ్చారు గనక, గుండెల్లో గుడే కాదు గుడిలో చెప్పులు కూడా ఉన్నాయి, మరి చూసుకోండి. మీరు మాత్రం సినీ రంగాన్ని రాజకీయ పరం చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో పవన్ కళ్యాణ్ గారు మాత్రం సినీ ప్రెస్ మీట్లో మీ గురించి మాట్లాడకూడదు. ఏ, మీ తప్పులన్నీ ఎత్తి చెప్పుతుంటే ప్రజలకు తెలిసిపోతుందని భయం వేస్తుందా? మాకు అర్థమవుతుందిలే, మీరు భయాన్ని కవర్ చేసుకుంటానికి ఏదేదో మాట్లాడినారన్న విషయం కూడా మాకు అర్థమవుతుంది. ఓకే పర్వాలేదు, ఆ మాత్రం భయం ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడాడు అంటే 151 ఎమ్మెల్యే కూడా షేక్ అవ్వడం అది మామూలే కదా. ఓకే సరే, కాకపోతే కొంచెం మాటలు జాగ్రత్తగా మాట్లాడండి సార్. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే లక్షల జన సైనికులు మీ చుట్టూరునే ఉంటారన్న సంగతి మర్చిపోకండి. జై జనసేన, జై హింద్.